ఉద్యోగులతో ఒక పక్కన తీవ్ర ప్రతిఘటనని ఎదుర్కొంటోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరుసగా తీసుకుంటున్నటువంటి చర్యల నేపథ్యంలో వాళ్ళ కోరికలని తీర్చలేకపోతే వాళ్ళలో అసంతృప్తి రగులుతూ ఉంటుంది అసంతృప్తి పతాక స్థాయికి చేరుతున్నటువంటి వేళ కొన్ని జాగ్రత్తల్లో భాగం అనుకోవచ్చాము ఇరవై ఐదేళ్ల నుండి ఎంపీడీఓలకు ప్రమోషన్లు రాకపోతే మొదటిసారి ప్రభుత్వం ప్రమోషన్ ఇచ్చింది పన్నెండు మందికి డిప్యూటీ సీఈఓలుగా డీఎల్డీఓ హోదాలో రెండు వందల ఇరవై ఐదు మంది మొత్తం ఎంపీడీఓల్లో మూడో వంద మందికి పదోన్నతులు వచ్చినాయి ఉద్యోగంలో చేరిన దాదాపు ఇరవై ఐదు తర్వాత తొలిసారిగా ఎంపీడీఓలకు పదోన్నత లభించినాయి పన్నెండు మంది జెడ్పీ డిప్యూటీ సీఈవలుగా మరో రెండు వందల ఇరవై ఐదు మంది డీఎల్డీఓ స్థాయి హోదాలో ఒకేసారి రెండు వందల ముప్పై ఏడు మంది ఎంపీడీఓలు గురువారం పదోన్నతుల పత్రాలు స్వీకరించారు పదోదోన్నతులు పొందినటువంటి ఎంపీడీఓల్లో నలుగురు జెడ్పీసీఈఓ హోదాలో మరో నలుగురు డిపీఓలుగా పదమూడు మంది డిప్యూటీ సీఓలుగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయం పదకొండు మంది మరో ఆరుగురు డిఆర్డీఏలు నియమితులయ్యారు రాష్ట్ర ప్రభుత్వం ఏడాది నరకట్టం ఏర్పాటు చేసిన డివిజనల్ డెవలప్మెంట్ అథారిటీలుగా అధికారులుగా నలభై నాలుగు మంది నియమితులు కాగా నూట పద్దెనిమిది మంది జిల్లాల్లోని డ్వామ కార్యాలయ పరిధిలో వివిధ హోదాల్లో నియమించారు ఇతర శాఖలో ముప్పై ఏడు మంది నియమించారు రాష్ట్రంలో మొత్తం ఎంపీడీఓలు మూడో వంతు మంది ఒకే విడతలో పదోన్నతులు పొందడంతో కింది స్థాయిలో దాదాపు వెయ్యి మందికి పదోన్నతులు దక్కుతాయని పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగుల్లో హర్షం వ్యక్తమవుతుంది